Hi friends, hello everyone. Hope you are all good. So, this video is Snapdragon 750G versus Snapdragon 765G. These two processors are full comparison. So, this video is going to talk about the latest 5G phones that are launched. In the 5G phones, we have the best processor in the budget. So, this video is going to talk about the best processor. So, that you can select your phone easily to select your budget. What processor is the best processor? So, if you video complete, you will get clear information. And video, please subscribe to our channel. And let's check out the video. First, we process launching date. So, we have 750 watches in September 22nd. And T-Samsung is launching. So, latest process. And we have 750G watches in December 4th. దగ్గర లాంచ్ చేసే సంవత్సరం అయితే అవుతుంది కొంచెం ఓల్డ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇందులో ఉన్న కోర్ చూసుకుంటే మనకి 750లో వచ్చేసి మనకి డ్యూయల్ క్లస్టర్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది కొంచెం లేటెస్ట్ ప్రాసెసర్ అయితే వాడారు లేటెస్ట్ కోర్స్ అయితే వాడారు మనకి 750లో వచ్చేసి అదే మనకి 765Gలో చూసుకుంటే మనకి ట్రిపుల్ క్లస్టర్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది అండ్ మనకి కొంచెం పవర్ఫుల్ కోర్స్ అయితే ఉన్నాయి కొంచెం ఓల్డ్ కోర్స్ అయినా కానీ కొంచెం పవర్ఫుల్ అయితే ఉన్నాయి క్లాక్ స్పీడ్ మనకి కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది 765Gలో అయితే మాత్రం కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అండ్ ప్రాసెస్ సైజ్ చూసుకుంటే మనకి సో ఇది మనం సిపియు ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ సైజ్ అనుకోవచ్చు ఇది మనకి 750 వచ్చేసి మనకి 8 నానోమీటర్ బిల్డ్ అయితే ఉంటుంది అదే మనకి 765G వచ్చేసి 7 నానోమీటర్ బిల్డ్ అయితే ఉంటుంది సో ఇది మనకి సిపియు సైజ్ అనుకోవచ్చు ఇది ఎంత తక్కువ ఉంటే అంత మనకి ఎఫిషియన్సీగా అయితే ఉంటుంది మనకు ప్రాసెసర్ అనేది సో బ్యాటరీ తక్కువ అయితే కన్జ్యూమ్ చేస్తుంది సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 765G కొంచెం స్లైట్ బెటర్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి అది 7 నానోమీటర్ బిల్డ్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకి సిపియు ఆర్కిటెక్చర్ అండ్ కోర్స్ చూసుకుంటే మనకి రెండు కూడా మనకి 64-bit ఆక్టా కోర్ మీద అయితే రన్ అవుతాయి అండ్ జీపీయూ చూసుకుంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే గేమింగ్ ఆడుతూ ఉంటారో మనకి 750లో వచ్చేసి మనకి క్వాల్కమ్ అడ్రినో 619 జీపీయూ అయితే వాడారు అండ్ మనకి 765Gలో వచ్చేసి మనకి క్వాల్కమ్ అడ్రినో 620 జీపీయూ అయితే వాడారు సో కొంచెం స్లైడ్ ఎడ్జ్ మనకి 765G కొంచెం బెటర్ అయితే ఉంటుంది అండ్ ర్యామ్ సపోర్ట్ చూసుకుంటే మనకి రెండింటిలో కూడా మనకి 12GB ర్యామ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఎల్పిడిఆర్ 4X ర్యామ్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ స్టోరేజ్ సపోర్ట్ చూసుకుంటే మనకి 750 వచ్చేసి మనకి ఈఎంఎంసీ 5.1 యూఎఫ్ఎస్ 2.1 సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ 765Gలో వచ్చేసి మనకి ఈఎంఎంసీ 5.1 యూఎఫ్ఎస్ 2.1 అండ్ దాంతోపాటు యూఎఫ్ఎస్ 3.0 సపోర్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం ఈ ప్రాసెసర్ యొక్క కెమెరా సపోర్ట్ చూసుకుంటే మనకి 750 వచ్చేసి మనకి డ్యూయల్ 16+16MP సింగిల్ 32MP 48MP ఎంఎఫ్ఎన్ఆర్ అండ్ మనకి 182MP పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ సపోర్ట్ అయితే చేస్తుంది అదే మనకి 765G చూసుకుంటే మనకి డ్యూయల్ 22+22MP సింగిల్ 36MP అండ్ మనకి 48MP ఎంఎఫ్ఎన్ఆర్ ప్లస్ జెడ్ఎస్ఎల్ అండ్ మనకి 192MP పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ సపోర్ట్ అయితే చేస్తుంది సో కొంచెం స్లైడెడ్ మనకి స్నాప్డ్రాగన్ 765G కొంచెం స్లైడెడ్ బెటర్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం వీడియో క్యాప్చర్ రెజల్యూషన్ క్యాపబిలిటీ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 750 వచ్చేసి మనకి 4K 30fps ఫుల్ హెచ్డీ 120fps మనకి హెచ్డీ 240fps సపోర్ట్ అయితే చేస్తుంది అదే మనకి 765G చూసుకుంటే 4K 30fps ఫుల్ హెచ్డీ 60fps అండ్ మనకి హెచ్డీ 480fps అయితే కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ మనకి స్లో మోషన్ కూడా సపోర్ట్ చేస్తుంది సో కొంచెం మనకి ఇక్కడ కూడా మనకి 765G కొంచెం బెటర్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం డిస్ప్లే సపోర్ట్ చూసుకుంటే మనకి 750 వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది అదే మనకి 765 చూసుకుంటే మనకి క్వాడ్ హెచ్డీ 60Hz అండ్ మనకి ఫుల్ హెచ్డీ 120Hz సపోర్ట్ అయితే చేస్తుంది సో కొంచెం ఇక్కడ మనకి 765G అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం ఇందులో వాడిన మోడెమ్ చూసుకుంటే అంటే మనకి ఎల్టీఈ మోడెమ్ చూసుకుంటే మనకి రెండింటిలో కూడా మనకి స్నాప్డ్రాగన్ X52 ఇంటిగ్రేటెడ్ 5G మోడెమ్ అయితే వాడారు సేమ్ మనకి రెండింటిలో కూడా మనకి సేమ్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుంది సో ఫైనల్గా మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 765G చూసుకుంటే మనకి 320,847 స్కోర్ అయితే చేసింది అదే మనకి స్నాప్డ్రాగన్ 750G చూసుకుంటే మనకి 331,453 స్కోర్ అయితే చేస్తుంది సో కొంచెం ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ 750G అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది అండ్ మనకి గీక్ బెంచ్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 765G మనకి సింగిల్ కోర్లో 593 స్కోర్ చేస్తుంది అదే మనకి మల్టీ కోర్లో అయితే 1819 స్కోర్ అయితే చేస్తుంది అండ్ మనకి 750G చూసుకుంటే మనకి సింగిల్ కోర్ 650 అండ్ మనకి మల్టీ కోర్ 1949 స్కోర్ అయితే చేస్తుంది సో మనం గీక్ బెంచ్ అని మన ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 750G అయితే కొంచెం బెటర్ అయితే ఉంది 765G పోల్చుకుంటే కానీ మనకి ఇక్కడ మన కోర్స్ చూసుకున్న జీపీ చూసుకున్న ఏది చూసుకున్నా కానీ మనకి 765G అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది సో ఫైనల్గా ఏది బెస్ట్ అని చూసుకుంటే మనకి సిపియు అయితే మాత్రం మనకి స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది మనకు క్లాక్ స్పీడ్ కొంచెం తక్కువైనా కానీ అందులో మనకి లేటెస్ట్ కోర్స్ అయితే వాడారు ఆర్మ్ కార్టెక్స్ A77V
అండ్ మనం జీబీ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ 765G అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది, అడ్రినో 620 GPU వాడారు కాబట్టి. అండ్ మనం స్కోర్స్ చూసుకుంటే మాత్రం మనకి 765G కంటే కూడా మనకి 750G అనేది కొంచెం బెటర్ అయితే ఉంది, ఎందుకంటే అది మనకి లేటెస్ట్ ప్రాసెసర్ కాబట్టి సో కొంచెం ఆప్టిమైజేషన్ కరెక్ట్గా అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ పోల్చుకుంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా అది మీ ఇష్టం. సో రెండు ప్రాసెసర్ కూడా మంచివే, సో ఏది తీసుకున్నాక మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. రెండు 5G ప్రాసెస్, రెండు కూడా మల్టీ టాస్కింగ్ కానీ గేమింగ్ కానీ సూపర్ అయితే ఉంటాయి. సో నేనైతే మాత్రం నా పర్సనల్గా మనకి స్నాప్డ్రాగన్ 765G అనేది మనకి 7 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్, కొంచెం పవర్ ఎఫిషియన్సీ అని మనకి బ్యాటరీ కూడా కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో జీపీ చూసుకున్నా సిపియూ చూసుకున్నా అండ్ మనకి ఏ సపోర్ట్ చూసుకున్నా కానీ మనకి స్నాప్డ్రాగన్ 765 కొంచెం ఎక్కువ అయితే ఉంది, కానీ స్కోర్స్ మాత్రం కొంచెం తక్కువ అయితే ఉన్నాయి. కానీ దానికి క్యాపబిలిటీ ఉంది కాబట్టి సో నేనే దాన్ని చూస్ చేసుకుంటాను. సో మీరు ఏది చూసుకున్నా మీ పర్సనల్ ప్రిఫరెన్స్ చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్లో ఈవినింగ్ 8 PM ఒక వీడియో అయితే వస్తుంది, మర్చిపోకుండా మన ఛానల్ వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.